Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రేమికురాల ఐఎస్ఐ ఏజెంట ఇంతకీ ఆమె ఎవరు? సీమా హైదర్ పబ్జీ ఆడుతుండగా పరిచయమై చాటింగ్ ద్వారా సచిన్ మీనా అనే భారతీయుడికి సన్నిహితుడై ఆనక ప్రేమికుడై తన కోసం పాకిస్తాన్ నుంచి నేపాల్ మీదుగా ఇండియా చేరింది ఈ పాకిస్తానీ మహిళ. అందరూ రాశారు, ప్రేమశక్తిని కీర్తిస్తున్నారు, ఏ దేశ సరిహద్దులు ప్రేమను అడ్డుకోలేవంటూ చప్పట్లు కొడుతున్నారు. కానీ ఒక్కడు ఆ విపరణామాల్ని పట్టించుకోలేకపోయారు. పబ్జీ ప్రేమ గాఢత ఎంతో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఆమె కేవలం ఓ ప్రేమికురాలేనా? మన జాతీయ దర్యాప్తు సంస్థలు మాత్రం నమ్మడం లేదు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పలు కోణాల నుంచి పరిశోధిస్తోంది. నేపాల్లోని ఐఎస్ఐ హ్యాండ్లర్స్ ఆమెను ఇండియాలోకి క్షేమంగా ప్రవేశపెట్టాయాలనేది ప్రాథమికంగా సందేహం. పాకిస్తాన్ ఇండియా సరిహద్దుల గుండా అయితే కష్టం, కాబట్టి చాలామంది ఉగ్రవాదుల్లాగే నేపాల్ మీదుగా వచ్చింది ఆమె. మరి ఏటీఎస్ కన్ను ఎందుకు పడింది? ఎందుకంటే ఆమె రాకడా అనుమానాస్పదం. ఆమె అంకుల్ బ్రదర్ పాకిస్తాన్ ఆర్మీలో ఉన్నారు. పబ్జీలో కూడా 9 సార్లు తన యూజర్ నేమ్ మార్చుకుంది. ఆమె ఫోన్లో 4 పాకిస్తానీల నంబర్లను డిలీట్ చేసింది. వచ్చే ముందు ఢిల్లీలోని చాలా మందితో పబ్జీ ద్వారా కాంటాక్ట్ కోసం ప్రయత్నాలు చేసింది. అంటే ఆమె డెస్పరేట్గా ఇండియాలోకి ప్రవేశించడానికి ప్లానర్డ్గా ప్రయత్నాలు చేసింది తప్ప ఈ ప్రియుడు ఓ బకరా. రాగానే తనకు ఇండియా ఆశ్రయం కావాలంటూ ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి పంపించుకుంది, పౌరసత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఇలాంటి వాళ్లకు పౌరసత్వం ఇవ్వడానికి వీలుగా ఓ చట్టం తీసుకువస్తే దేశమంతా ఎంతటి ఆందోళనలు లేవదీశారో తెలిసిందే కదా. సరే, ఆ చర్చ జోలికి పోకుండా ఈ సీన్ ఇక్కడ కట్ చేద్దాం. ఈమె వచ్చింది, బాగానే ఉంది. అయితే ఆమె ఇండియాకు రావడం అక్కడ పాకిస్తాన్లో చాలామందిలో కోపాన్ని పెంచింది. అసలు కారణాలు వాళ్ళకి ఏం తెలుసు? మన నుంచి తప్పించుకుపోయిందే అని అహం దెబ్బతింది. దాంతో ఏం చేశారో తెలుసా? రాకెట్లతో ఓ పురాతన హిందూ దేవాలయాన్ని కూల్చేశారు. హిందూ వ్యాపారి ఒకరి 3 బిడ్డల్ని అపహరించారు. తరువాత మతం మార్చారు, పెళ్లిళ్ళు చేసుకున్నారు. అక్కడి ప్రజలు ఏదనుకుంటే అదే చట్టం, అదే శాసనం. ఆ దిక్కుమాలిన దేశంలో ఓ ప్రభుత్వం అంటూ ఉండి ఏడిస్తే కదా. ఆమె కుటుంబాన్ని బహిష్కరించారు. ఇన్నేళ్లలో ప్రతి హిందూ కుటుంబానికి పొగబెట్టారు. అలో లక్ష్మణ అనుకుంటూ లక్షలాది కుటుంబాలు వలస వెళ్లిపోయాయి. మిగిలిపోయిన 1.5 కుటుంబాల దుర్గతి ఇది. ఈ వార్త హిందూ వ్యతిరేక సిపిఐ పత్రిక ప్రజాపక్షంలో వచ్చిందే. బంగ్లాదేశ్లో ఇంతే, ఆఫ్ఘనిస్తాన్లో ఇంతే. ఒకవైపు ఖలిస్తానీ శక్తులు కెనడా ఆస్ట్రేలియాల్లో గుళ్ల మీద దాడులు చేస్తున్నాయి. రాను ఆప్ వంటి దిక్కుమాలిన పార్టీల మద్దతుతో అవింకా బలం పెంచుకుని హిందువులపై పడనున్నాయి. మరోవైపు మణిపూర్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో చర్చి విద్వేష మంటల్ని రాజేస్తోంది. తెగల నడుమ పోరాటాలను పెంచుతోంది. ప్రస్తుతం ప్రపంచంలోని ప్రధాన మతాలకు హిందూ మతమే టార్గెట్. సొంత హిందూ సమాజంలోని హిందూ వ్యతిరేక పార్టీలు, వ్యవస్థలు, శక్తుల కారణంగా రాబోయే కాలంలో హిందువులు మరిన్ని అవస్థల పాలు కావడం తథ్యం.